లను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిని అత్యధికముగా విజయము పొందుచున్నాము. రోమా 8:37 ఇది విజయం కంటే ఇంకా ఎక్కువైంది. ఇది ఎంత సంపూర్ణ విజయం అంటే మనం ఓటమిని వినాశనాన్ని తప్పించుకోవడమే గాక మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి విలువైన దోపుడు సొమ్ము చేజిక్కించుకుని అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేలా చేసే విజయం. మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం? మనకి వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాల మూలంగా పొందగలగాలి. ఆత్మీయ జీవితంలో మనం వేళ్ళు పాతుకుని వర్ధిల్లాలంటే శోధన అవసరం. కొండ లోయల్లో వీచే బలమైన గాలి, ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవడానికి కారణమవుతుంది. మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిటి అద్భుత ఆశీర్వాదాలు. మనకి బద్ధశత్రువని మనం అనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి మనకి శిక్షణ నిస్తుందన్నమాట. పురాతన కాలంలో ప్రుగ్రియా ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేది. వాళ్ళు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడల్లా గెలిచినవాడు తన చేతిలో ఓడిపోయినవాడు బలాన్నంతటినీ తనలోనికి పీల్చుకుంటాడట. ఆ విధంగా అతని తేజస్సు శక్తి పెరుగుతాయట. అలానే మనం ఒక శోధన్ని విజయవంతంగా ఎదుర్కోగలిగితే మన ఆత్మబలం రెట్టింపు అవుతుంది. ఈ విధంగా మన శత్రువుని ఓడించడమే కాకుండా మన పక్షంగా దాని చేత పని చేయించుకోవచ్చు. ఫిలిస్తీన్ల భుజాల మీద ఎక్కడం గురించి యెషయా మాట్లాడుతాడు. ఈ ఫిలిస్తీన్లు ఇస్రాయేలు భద్రశత్రువులు. అయితే ఇక్కడ అంటున్న దాన్ని ప్రకారం ఇస్రాయేలీలు వాళ్ళని జయించడమే కాకుండా తమని ఇంకా మిగిలిన విషయాలు పొందడానికి వాహనాలుగా వాళ్ళని ఉపయోగించుకుంటారట. తెలివైన నావికుడు గాలివాటును బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకు అనుకూలంగా వినియోగించుకోవడం లాంటిది. అలాగే జయాన్ని అనుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించే వాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకి సాధ్యమే. నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి అని ప్రతిసారి చెప్తుండాలి. కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలడం అనేది క్షేమకరమైన జీవితం అని అందరూ అనుకుంటారు. కానీ మహాపురుషులైన వాళ్ళ జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెప్తున్నాయి. కష్టాలను భరించగలగడమే మనిషిని ఉన్నతుడుగా చేస్తుంది. కేవలం బ్రతుకు వెళ్ళబుచ్చడానికి శక్తివంతమైన నిండు బ్రతుకుకి తేడా ఇదే. కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్నాకి దేవునికి స్తోత్రం.